మిగతా వార్తలు చూద్దాం. వివేక హత్య కేసులో ఉదయ్ కుమార్ ను సిబిఐ అధికారులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఉదయ్ కుమార్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఉదయ్ కుమార్ ను రేపు సిబిఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కేసులో ఇప్పటికే సిబిఐ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. కడపలో అరెస్ట్ చేసి ఉదయ్ కుమార్ అయితే మాత్రం ప్రస్తుతం సిబిఐ అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఇంటి ముందు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే ఉదయ్ కుమార్ పాత్రకు సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారించిన తర్వాత ప్రస్తుతం సిబిఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగించి ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సుదీర్ఘ విచారణ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి పాత్రకు సంబంధించి ఒక అంచనాకు వచ్చిన తర్వాతే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. కడప జిల్లా నుంచి హైదరాబాద్కు తరలించి హైదరాబాద్లోని సిబిఐ మెజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరచడానికి ఉదయ్ కుమార్ రెడ్డిని అయితే మాత్రం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 5 మంది నిందితుల్ని ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అందులో 3 నిందితులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇప్పటికే 2 ఎర్రగంగిరెడ్డి కావచ్చు, దస్తగిరి వీరిద్దరు కూడా బెయిల్ పైన బయట ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, సిబిఐ ఎస్పీ వికాస్ కుమార్ కావచ్చు, తర్వాత ఇతర సిబిఐ అధికారులు అయితే మాత్రం సుదీర్ఘంగా విచారించిన అనంతరం వాళ్ళని కడప జిల్లా నుండి అంటే కడపలో ఏదైతే గెస్ట్ హౌస్లో విచారణ జరిపిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లోని సిబిఐ మెజిస్ట్రేట్ ఇంటి ముందు కూడా కొద్ది నిమిషాల క్రితమే సిబిఐ అధికారులు కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే ఏప్రిల్ 30 లోపు విచారణ పూర్తి చేసి కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ను సుప్రీంకోర్టు ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు అంటే ఇప్పటికే స్పెషల్ సిట్ ఫామ్ చేసినటువంటి నేపథ్యంలో కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి ఐఓ అధికారి కూడా పూర్తి స్థాయిలో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గతంలో సిబిఐ అధికారులపై దాడి చేసినటువంటి సంఘటన కావచ్చు, తర్వాత ఎస్పీ రామ్ సింగ్ సంబంధించినటువంటి కేసులో కూడా అదే ఉదయ్ కుమారే కంప్లైంట్గా ఉన్నాడు కాబట్టి ఆ వ్యవహారానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరిపారు. ముఖ్యంగా ఉదయ్ కుమార్ రెడ్డి యొక్క పాత్రకు సంబంధించి అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా హత్య జరిగిన తర్వాత ఏదైతే వివేకాకు సంబంధించినటువంటి మృతదేహానికి కుట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది, ఆ కుట్లు వేసినటువంటి వ్యక్తి ఉదయ్ కుమార్ తండ్రి అనేది కూడా ప్రస్తుతం అయితే సిబిఐ ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ముఖ్యంగా సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగించడం జరిగింది. ఈ కేసులో పెద్దల పాత్రకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర వ్యక్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూస్తున్నాం, ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ ఈరోజు ఉదయం అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉదయ్ కుమార్ రెడ్డిని తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా రిమాండ్కి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం, సిబిఐ అధికారులు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఇంటి ముందు కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. భారతి తండ్రి ఈసీ గంగరెడ్డి ఆదేశాల మేరకే వైఎస్ వివేక మృతదేహానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాష్ రెడ్డి కుట్లు వేశాడనేటువంటి అభియోగాలు ఉన్నాయి. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా సుదీర్ఘంగా విచారణ జరిపారు. ప్రకాష్ రెడ్డిని కూడా విచారణ జరిపి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర యొక్క చాలా కీలకంగా ఉందని భావించిన తర్వాతే వారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఎస్పీ రామ్ సింగ్ పై కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏపీలో పోలీస్ స్టేషన్లో ఎస్పీ రామ్ సింగ్ పైన కంప్లైంట్ చేయడం, పోలీసులు కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మెజిస్ట్రేట్ ఇంటి ముందు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. మరొకసారి ఉదయ్ కుమార్ని కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలనేది కూడా ప్రస్తుతం అయితే సిబిఐ భావిస్తుంది. ఇందులో ముఖ్యంగా అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా ఉదయ్ కుమార్ రెడ్డి నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు కాబట్టి వచ్చే వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి ఇప్పటికే కోర్టులో స్వయంగా సిబిఐ అధికారులే చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఖచ్చితంగా ఏ నిమిషమైనా తాము అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని కోర్టు ముందు చెప్పినటువంటి మాట కాబట్టి ఉదయ్ కుమార్ను మరొకసారి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే పెద్దల పాత్రకు సంబంధించి బట్టబయలవుతుందనేది కూడా సిబిఐ భావిస్తుంది. కాబట్టి ఈరోజు రిమాండ్కి తరలించిన తర్వాత అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు కాబట్టి మరొకసారి కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మరికొన్ని అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్టు సన్నీతో ప్రవీణ్ కలవల, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.